ఇంక నేను చెప్ప నేను చెప్ప నా నోటితో నేను చెప్ప ఇంకో విషయం చెప్తాను. ఒకసారి అనాలిసిస్ చేద్దాం. గవర్నమెంట్కి గుడి వలన లాభమా, మసీదు వలన లాభమా, చర్చ్ వలన లాభమా? వెరీ సింపుల్ ఆన్సర్. గుడి ప్రపంచానికి గుడి వలన లాభమా, మసీదు వలన లాభమా, చర్చ్ వలన లాభమా? గుడి వలనే. ఓకేనా? ఎక్కడైనా గుడి ఆధారంగా లేదా మసీద్ ఆధారంగా, చర్చ్ ఆధారంగా, దేని ఆధారంగా ప్రజలు విడిపోతూ ఉంటారో? వెరీ సింపుల్, మసీదు మరియు చర్చి. కొలితే చెక్ చేసుకోండి. ఎక్కడైనా ప్రపంచంలో గుడి మీద కట్టిన మసీదులు ఉంటాయా, మసీదుల మీద కట్టిన గుళ్ళు ఉంటాయా? గుడి మీద కట్టిన మసీదులే ఉంటాయి. మొన్న కూడా జస్ట్ మొన్న కూడా ఏదో తవ్వుతుంటే విష్ణుమూర్తి, నాగ విగ్రహాలు, గణపతి దొరికాయి. అలాగే ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రపంచానికి కానీ దేవాలయాల వల్ల మాత్రమే లాభము. చెక్ చేసుకోండి. కావాలంటే మనశ్శాంతి కూడా అంతే. ఇంకో మాట ఎందుకు? పావురాలకు ఆహారం ఎక్కడ దొరుకుద్ది, పక్షులకు ఆహారం ఎక్కడ దొరుకుద్ది? ధ్వజస్తంభం దగ్గర గుళ్ళు అనేది దొరుకుద్ది. పక్షులకు కూడా కూడు దొరకని ప్లేసులు అవి రెండు. మనుషులకు కూడా కూడు దొరికే ప్లేసు అన్నదానం పేరుతో మన దేవాలయాలు. కాబట్టి దేవాలయాలుంటే మనుషులకే కాక పశుపక్షాదులకు కూడా లాభము. గవర్నమెంట్కి ఎటు లాభమే? ఒకసారి చూద్దాం మన ప్రభుత్వం. వెదర్ టీఎస్ఆర్ తమిళనాడు తెలంగాణ మాట్లాడకూడదు, చెవులు వాడాలి. వెదర్ టీఎస్ అంటే తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ గత అంటే ఈ విడిపోయిన తర్వాత 8 ఏళ్లలో గుళ్ళ నుంచి ఎంత మింగింది, మసీద్ నుంచి చర్చి నుంచి ఎంత మింగింది చెప్పమను. ఒకసారి చెప్పాను అయిపోయా. అందుకని అన్ని మతాలు సమానం అనేవాడిని ఏ చెప్పుతో కొట్టాలి? విత్ ఇందాక ఆడు చెప్పాడే దాంతో. ఏది ఇందాక కాదు నానా, భయ్యా దాన్ని అంటించి కొట్టాలి. ఎందుకంటే ఆడు అబద్ధాలు. అన్ని మతాలు సమానమా? అన్ని మతాలు సమానం అంటే మసీదులో కూడా మరి ప్రభుత్వ బెత్తనం ఉండాలిగా, చర్చిలో కూడా ప్రభుత్వ బెత్తనం ఉండాలిగా. ఆ చవట సెక్యులరిస్ట్ అంటే ఆడు చవట చవటను చెప్పుతో కొడతా.